జరిగిన ఆర్ఎస్ పురం ప్రాంతం అంతా 144 సెక్షన్ విధించబడింది. ఏమా దొంగలాడు వెళ్ళడం చూసావా? ఇటువైపు ఎవరు? సరే లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు లేరు సార్? ఏక్ మినిట్ సాదిక్ బాయ్, నువ్వే టెన్షన్ పడకు. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, ఎవరో బ్యాంక్ రాబరీ చేశారట. నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు. సరేనా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్ ఏరియా క్లియర్. రోజర్ పరిగెత్తకో. 144 సెక్షన్ అమ్మా, బయట తిరగద్దు. సార్, నా రూపిని బాత్రూమ్ తీసుకువెళ్తున్నాను. చాలే, వెళ్ళడి. నీ కుక్క దొడ్లోకి వెళ్ళడానికి మా చోటే దొరికిందా? వెళ్ళమ్మా. కుక్కను తీసుకొని వెళ్తూనే ఉన్నానుగా, నువ్వు వెళ్ళు లోపలికి. నోరు కూడా ఎక్కువేనే. ఫిక్స్ చేసావా? కరం భయ్యా. ఇంకా 15 నిమిషాల్లో కార్ ని తీసుకెళ్లి మాల్ లో పార్క్ చేసి బ్లాస్ట్ కు రెడీ అని ఇన్ఫార్మ్ చేయాలి. టీకే భయ్యా. ఏమిటి సార్ మీరు? ఇంతమంది పోలీసులుండి మాకు భద్రత ఏముంది సార్? మాకు సెక్యూరిటీ ఇవ్వకపోయినా మా ఇళ్ళకి మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. ఏమా చెప్పండి, ఈ దారిలో తిన్నగా వెళ్తే ఉప్పాడ వీధికి వెళ్ళొచ్చా? అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, వెళ్ళడానికి 5 దారులు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళలేక ఇక్కడే నిలబడి ఉన్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్క రాక మా పుట్టింటికి వెళ్దాం. సార్, సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. కనిపెట్టేశారు సార్, మల్లికా వీధిలో ఉన్న గొడవన్ లో ఐడెంటిఫై అయ్యారు. వెరీ గుడ్ సార్. టీమ్ సి అటువైపే వెళ్తున్నారు సార్, వాళ్ళు తప్పించుకోవడానికి మార్గమే లేదు సార్. ఫైన్, ఆ స్పాట్ ని లొకేట్ చేయండి. ఓకే సార్. వెయిట్ కుమరేసన్, ఏమైంది? వాపస్ ఒక గుడౌన్ లో ఎంట్రీ అయ్యారు సార్. అశోక్, పోలీసులు అన్ని వైపులో చుట్టుముట్టారు. పైకి వెళ్ళి చూడు, వేరే దారి ఏమైనా ఉందేమో. త్వరగా జాగ్రత్తగా పడిపోతా. We'll be right back.
రాకేష్ ఇంట్లో ఇద్దరు చంపేశారా? అయ్యయ్యో ఇప్పుడేరా? నువ్వు లోపల బొమ్మ, ఇంట్లో వచ్చి ఎవరు బయటకు రాకండి రా.